Welcome back to Big Banner. గ్రేటర్ ఎన్నికల వ్యవహారం దాదాపు ఏడాది నుంచి నానుతోంది. మొదట్లో ప్రభుత్వమే కాలయాపనకు ప్రయత్నించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కోర్టు తీర్పులతో వ్యవహారం ముందుకు కదిలింది. వార్డుల పునర్విభజన, బోగస్ ఓటర్ల తొలగింపు వ్యవహారాలు అడ్డంకులుగా మారాయి. జనవరి నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించడంతో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడాది కాలంగా వాయిదాలు, కోర్టు కేసులు, బోగస్ ఓటర్ల తొలగింపులో గందరగోళం. లక్షల మంది పేర్లు గల్లంతు. గత ఏడాది డిసెంబర్లోనే జీహెచ్ఎంసీ పదవీకాలం ముగిసిపోయింది. అప్పటి నుంచి ఈ ఎన్నికల నిర్వహణ వ్యవహారం వివాదాస్పదంగానే మారుతోంది. ఎన్నికల నిర్వహణను మొదట్లో ప్రభుత్వం వాయిదా వేస్తూ పోయింది. ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ముఖం చాటేస్తోందని కొందరు కోర్టుకెక్కారు. కోర్టు జోక్యంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభుత్వం దిగివచ్చింది. అయితే గడువుల మీద గడువులు కోరుతూ పోయింది. వార్డుల విభజన పేరుతో కొంతకాలం గడిపేశారు. కొత్త వార్డుల ఏర్పాటు అంటూ హడావుడి చేశారు. ఆ వ్యవహారాన్ని ఏదోలా పూర్తి చేసేశారు. ఇంతలో బోగస్ ఓటర్ల తొలగింపు పేరుతో భారీ అక్రమాలు జరిగాయంటూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. కొన్ని నియోజకవర్గాల పరిధిలో లక్షలాది ఓట్లు తొలగించడం ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానాలకు బలం చేకూర్చింది. కొన్ని పదుల సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న వారి ఓట్లను సైతం మాయ చేసేశారు. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్గా స్పందించింది. ఓ ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. తొలగింపులో అక్రమాలు నిజమేనని తేల్చారు. తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయంలో కేసీఆర్ తీరు చాలా దారుణంగా ఉందంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం తీవ్ర విమర్శలే చేశారు. ప్రజాస్వామ్యాన్ని పునాది నుంచి పెకిలించేటువంటి ప్రయత్నం, ఓటు హక్కు తీసేయాలంటే ఎవరు చెప్పారు ఆయనకు? యాదగిరి నరసింహస్వామి కళలో వచ్చి చెప్పాడా నీకు 15 లక్షలు బోగస్ ఓట్లున్నాయని? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 35% సెట్లర్లు ఉన్నారు. ఇక్కడ ఉండిపోయిన స్థిరపడిపోయినటువంటి కూడా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరి బాధ్యత వారికి పూర్తిగా మనం అండగా నిలబడాలనేటువంటిది. వారి ఓటు హక్కునే తీసేయాలని చెప్పి కుట్ర చేస్తున్నావు. 30% ముస్లింలు ఉన్నారు. మేము ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ఏవి పనికిరాకు పని, వాళ్ళు ఎలక్షన్ అప్పుడు నమ్మినారు కానీ ఇప్పుడు నమ్మబోరు. ఇక దీని మీద టీడీపీ నేతలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. వారి ఒక ప్రాంతంలో మేము గెలవలే ఉద్దేశంతో ఓటర్ డిలీషన్ ప్రాసెస్ చేశారని చెప్పేసి కూడా వారికి ఆధారంతో పాటు చూపెట్టడం జరిగింది. అది కూడా మరి అది వారు చాలా స్పష్టంగా అడిగినారు. ప్రశ్నలు ఒకటొకటి అడిగినారు. ఇది ఎప్పుడు జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది, ఇవన్నీ కూడా లిఖితపూర్వకంగా అన్ని పార్టీలు, ఏదో తెలుగుదేశం పార్టీ అంటే ఏదో కక్షగుపూరితం అంటారేమో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ, అన్ని పార్టీలు కూడా చేసిన తప్పుని నిలదీస్తా ఉన్నాయి. లక్షల కమ్యూనిస్టులు కూడా లక్షల ఓట్లు తీసేసినారు. ఈరోజు 34 లక్షల ఓట్లు టార్గెట్ పెట్టుకున్నారు. రోజు పొద్దున్న సాయంత్రం పనులన్నీ పక్కన పెట్టి ఆధార్ లింకేజ్ అని చెప్పి, ఆధార్ లేని కాదు ఇంట్లో డోర్ లాక్, ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు పనిచేసుకోనికి తాళమేసి పని డెలివరీస్కి పోతే, కూలి పని కూలి నాడి పనులకు పోతే అది వచ్చేసి వాళ్ళు చాలా స్పష్టంగా డోర్లా కానీ ఓటు తీసడం జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. తొలగించిన ఓటర్లను తిరిగి చేర్చడం, వార్డుల పునర్వ్యవస్థీకరణ వంటి వాటి పేరుతో ప్రభుత్వం మరింత గడువు కోరింది. దీంతో జనవరి నెలాఖరులోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ గడువు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల్లోనూ ఎన్నికల కాక రాజుకుంటోంది. బల్దియా పీఠంపై అన్ని పార్టీలు కన్నేశాయి. ఎవరి వ్యూహాలకు వారు పదులు పెడుతున్నారు.
ఎదుటి పక్షాన్ని చిత్తు చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక మీద పార్టీలు కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రచార వ్యూహాలను కూడా సిద్ధం చేసేసుకుంటున్నాయి. ఓటర్లు మాత్రం ఎవరిని కరుణిస్తారో వేచి చూడాల్సిందే. ఇది వాల్స్ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.